స్వాగతం సుస్వాగతం అండి. నేను బాగున్నాను, మీరు కూడా బాగానే ఉంటారని నేను ఆశిస్తున్నానండి. ఈరోజు ఒక కుకింగ్ ఐటమ్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఏంటంటారా చూడండి, నేను చెప్పగానే అబ్బా అనుకోకండి మరి. అదేంటంటే ముల్లంగి పచ్చడి అండి, ముల్లంగి రోటి పచ్చడి అన్నమాట. చాలా చాలా బాగుంటుందండి ఇది. ముల్లంగి మనకి హై హెల్త్కి కూడా చాలా బాగా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏంటి అంటారా, బెనిఫిట్స్ అంటే మనకి యూరిన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుందండి, యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ముల్లంగిలో అది పీచు పదార్థము, కార్బోహైడ్రేట్, నెక్స్ట్ వాటరు ఇవన్నీ ఉంటాయండి. నెక్స్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండానే కాకుండా నెక్స్ట్ బ్లడ్ కూడా చాలా ప్యూరిఫై చేస్తుంది. అందుకని మనం కంపల్సరీ తినాల్సిందేనండి ముల్లంగి పచ్చడి. నెక్స్ట్ ఏంటంటే ముల్లంగి స్మెల్ అని అనుకుంటాం మన సౌత్ వాళ్ళు, ఏంటి వాళ్ళందరూ మనం ముల్లంగి అంటే సాంబార్కే వాడతాము. కాదండి, రోటి పచ్చడి కూడా చేయండి, నేను చూపిస్తాను. నాకు చాలా చాలా బాగా నచ్చింది, మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక మనం చేసుకున్నా కూడా ఒక 4-5 డేస్ ఉంటుంది పచ్చడి అన్నది. మీకు నేను చేసి చూపిస్తాను, తప్పకుండా చేయాలి. కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. హలో, మర్చిపోయానండి, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ నొక్కండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. చూడండి, ఇవి ముల్లంగి దుంపలు అన్నమాట. ఈ మూడు దుంపలు నాకు నిన్ననగా నేను కొన్నాను, కొంచెం వాడిపోయండి. కాకపోతే దుంప ఎంత యూస్ఫుల్లో మనకి అదేవిధంగా ఆకు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాకపోతే మీకు ఈరోజు ఆకు కొంచెం బాగాలేదనేసి నేను కట్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఈ దుమ్ము దుమ్ముగా ఉన్నాయి అనుకోకండి, ఈ భూమిలోంచి తీస్తారు కదా, తీసినప్పుడు వెంటనే కడగకపోతే ఇట్లాగే ఉంటాయి, వెంటనే కడిగేస్తే తెల్లగా ఉంటాయన్నమాట. నేను మళ్ళీ క్లీన్ చేసి మీ ముందుకు వస్తాను. చూడండి, ఇవి మనం ఇందాక చూపించాను కదండి, అవి కడిగేసి కట్ చేసుకున్న ముక్కలు అన్నమాట, ఇవి ముల్లంగి ముక్కలు. నెక్స్ట్ కొంచెం అంటే ఆ స్మెల్ పోవటానికి, టేస్ట్ రావటానికి కొంచెం వేరుశనగ గుళ్ళు అన్నమాట. కొంచెం ఈ అంటే ఇది దగ్గర ఈ ముక్కలకి ఈ వేరుశనగ గుళ్ళు సరిపోతాయి కమ్మదనాని కోసం అన్నమాట. నెక్స్ట్ ఆయిల్, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయలు, ఇది సాల్ట్ అండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం వేరుశనగ గుళ్ళు అనుకున్నాం కదా, ఇవేం చేసుకుందాము. కొంచెం వేయితే చాలండి, పక్కన పెట్టేసుకుందాము, వేడిగా ఉన్నాయి కదా పక్కన పెట్టేసుకుందాం. ఇవ్వండి, ఇవి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ అనుకున్నాం కదా, కొంచెం చాలు, ఒక 3 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఎండుమిర్చి ఎన్నిమిరపకాయలు ఎప్పుడైనా మనం మీడియం సైజులో సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే ఒకేసారి మాడిపోతాయి. చూడండి, ఈ మాత్రంగా వేగితే సరిపోతుంది. పక్కన పెట్టేసుకుందాం. ఇందాక వేరుశనగ గుళ్ళు ప్లేట్ ఉంది కదా, దాంట్లో పెట్టేద్దాం. ఆయిల్ రాకుండా గట్టిగా ఎండుమిర్చి తీస్తే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ముల్లంగి ముక్కలు. ఒకసారి మూత పెట్టేస్తాను. ఈ విధంగా మనకి వేగిపోయాయి అంటే మగ్గిపోయాయి అన్నమాట. సాల్ట్ కూడా కొంచెం వేసాం కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసాను. Thank you.
చింతపండు ఎల్లుల్లి రబ్బలు మూడు చాలండి పెద్దగా ఉన్నాయి కదా మూడు సరిపోతాయి ఇందాక మనం salt వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా అంటే salt ఉంటే తొందరగా నలుగుతది ఏదైనా సరే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు గ్రైండ్ చేస్తాను సరే కొంచెం వేడిగా ఉన్నాయి ఈ లోపు మనం తాలింపు తీసుకుందాం అంత అయిపోయింది కదండి ముక్కలు తీసాం కదా దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు తీసుకుందాము जनरल मैं अंटो तालींपेटा कदा एंडमर्ची आवा जीलक्र मिनपु शनपु अभी वेक कदा सें ऐस तालींपन इधी कुछ पस చూడండి అయిపోయింది తాలింపు కూడా పెట్టేసుకున్నాం మనం ఇది కూడా మీరు ట్రై చేయండి చేసి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థాంక్యూ